ఉదయం నుంచి రాజ్యసభ వాయిదాల మధ్య సాగుతోంది మణిపూర్ అల్లర్లపై దీర్ఘకాలిక చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు మరోసారి సభలో ఆందోళనకు దిగాయి రెండున్నరకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు వెంటనే సభను మూడున్నరకు వాయిదా వేశారు చైర్మన్ ధన్కర్ మణిపూర్ అల్లర్లపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చకు సిద్ధమంటుంటే విపక్షాలు మాత్రం అందుకు అంగీకరించడం లేదు దీర్ఘకాల చర్చ జరగాల్సిందేనంటూ సభను అడ్డుకుంటున్నాయి ఉదయం నుంచి రాజ్యసభ వాయిదాల మధ్య సాగుతోంది మణిపూర్ అల్లర్లపై దీర్ఘకాలిక చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు మరోసారి సభలో ఆందోళనకు దిగాయి రెండున్నరకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు ఇక వెంటనే సభను మూడున్నరకు వాయిదా వేశారు చైర్మన్ ధన్కర్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ యా రాజ్యసభలో మణిపూర్ ఘటన సంబంధించి చర్చకు అనుమతించడం జరిగింది అయితే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కేవలం స్వల్పకాలిక చర్చకు మాత్రమే అనుమతించారు అయితే ప్రతిపక్షాలను కూడా నిబంధన 267 కింద అన్ని బిజినెస్లు సభలో అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసి ఎలాంటి సమయం పరిమితి లేకుండా పూర్తి స్థాయిలో చర్చ చేయేందుకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అదే కాకుండా ప్రధాని కూడా సభలో ఉండాలి ఈ ఘటనకు సంబంధించి ప్రధాని కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఉదయం సమావేశమైనటువంటి రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైంది తిరిగి వాయిదా పడింది 2 గంటలకు మళ్ళీ 2 గంటలకు సమావేశమైన తర్వాత తిరిగి 2:30కు వాయిదా పడింది 2:30కు వాయిదా పడిన తర్వాత తిరిగి ప్రతిపక్షాలను కూడా అల్లరి చేయడంతో ఆ మేరకు సభను 2:30 గంటలకు వాయిదా వేయటం అదేవిధంగా 2:45కు ఫ్లోర్ లీడర్స్తో తన ఛాంబర్లోనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు కోరుతుండగా కేవలం స్వల్పకాలిక చర్చకు మాత్రమే అనుమతించాలని చెప్పి జగదీప్ ధన్కర్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పూర్తిగా ప్యారలైజ్ అయిపోయాయి అయితే సభలో మాత్రం ఇటు లోక్సభ కానీ రాజ్యసభలో కానీ యథావిధిగా ప్రభుత్వం తన బిజినెస్ను తాను చేసుకుపోతుందన్న అంశాన్ని కూడా ప్రతిపక్షాలు చాలా స్పష్టంగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏమైనప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు ప్రారంభమైనటువంటి లోక్సభలో కూడా వెనువెంటనే 3 బిల్లు కూడా ఆమోదింపచేయడం జరిగింది ఆ రకంగా ప్రభుత్వం తన ఎజెండాను ముందుకు తీసుకెళ్తూనే ఉంది ఇక ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నినాదాలు కానీ లేకపోతే సభలో నినాదాలు సభలో ధర్నాలు నిరసనలు ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేకపోతున్నాయి ప్రభుత్వాన్ని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాజ్యసభ తిరిగి 3:30 గంటలకు సమావేశం కాబోతుంది ఈ సభా కార్యక్రమాలకు అనుమతిస్తారా ప్రతిపక్షాలు అమెరికకు చర్చకు అంగీకరిస్తానని వేచి చూడాల్సి ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చకు స్వల్పకాలిక చర్చకు మాత్రం అనుమతించమని చెప్పి ప్రతిపక్షాలు చాలా గట్టిగానే చెప్తున్నాయి రైట్ థాంక్యూ ప్రసాద్